हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी नेनु मी सुरेश नी मीरु चूस्तुन्नारु प्लीज सेफ फार्मर्स फ्रेंड्स ई रोज मा वंग तोटलकु मोत्तं मा पशुवुलनु अन्नी कोट्टेसाम एंदुकंटे पेट्टदंता वेस्ट अयिपोयिंदि देनिकि उपयोगपडट्लेदु कायलु कोसेसि कंटे कूडा दाटिलनि वदिलेद्दां अनि फिक्स अय्यां अन्नमाट కొంచెం అటు ఇటు తొక్కేసి ఆ మొక్కలు అవి తినేస్తే కొంచెం ఫ్రీ అవుతాయి కదా నెక్స్ట్ మనం ఏమైనా పంట పెట్టుకోవడం బాగుంటుందని చెప్పి ఒక 3 డేస్ నుంచి కొడుతున్నాం. ఎలా తిరుగుతున్నాయి అవి చూడొచ్చు మీరు. ఎలా ఉందని ఈ మధ్య చూపించట్లేదు మీ పశువులు అది ఇదని కామెంట్ చేస్తున్నారు కదా. రెండు పనులు అవుతాయని చెప్పి అనుకున్నాను. జస్ట్ సరదాగా ఒక చిన్న వీడియో చేస్తున్నాను చూడండి. మన దగ్గర మన జనరల్గా మీరు అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టు నెంబర్ 1 ముర్రా కానీ జాఫ్రాబాదీ కానీ లేదా ఇప్పుడు ట్రెండింగ్లో అది ఇదని చెప్పి కొత్త కొత్తగా చెప్తున్న బన్నీ కానీ ఏది లేవండి. మా అన్ని క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. అంటే సంకర జాతులు మనం మామూలుగా చెప్పాలంటే సంకర జాతులు అంటాం. వీటినే కొంతమంది గ్రేటెడ్ ముర్రా అంటారు లేదా ఏదేదో రకరకాల పేర్లట్టు అయితే పిలుస్తారు. అవి ప్యూర్లీ ఏం లేవండి, సంకర జాతులే ఉన్నాయి. రీసెంట్గా ఒక దున్నపోతును కూడా తీసుకొచ్చుకున్నాం, మేలు పిల్ల అనమాట అది. ఇప్పుడు పెరుగుతుంది జస్ట్ మీరు చూడొచ్చు పోల్ దగ్గర ఉన్నది అయితే అదే పర్వాలేదు. మా దగ్గర మరీ అంత వరస్ట్ అయితే ఏమైనా కొంచెం మామూలుగా ఇచ్చేటి 1 2 ఉన్నాయి. ఒక 3 లీటర్ల వరకు అలా ఇచ్చే పూటకి అవి చూడాలి. అవి ఫ్యూచర్లో ఇన్కేస్ చేస్తే ఫిల్టరేజ్ చేసేస్తాం వాటిని. మిగతా అన్ని పర్వాలేదని బాగానే ఇస్తే పాలు. మా మెయింటెనెన్స్కి బెటర్, నేనైతే వేస్ట్గా నేను తీసి పారే అవసరం లేదు, బెటర్ బాగానే ఇస్తాయి మాకు. మ్యాక్సిమం అన్నీ మా దగ్గర తోటలు పుట్టినవే ఉన్నాయి, కొన్నవేమీ లేదు, మ్యాక్సిమం అన్నీ పుట్టినవే చూడొచ్చు మీరు. ఆవులు మాత్రం మా వాళ్ళదే వేరే తోటల నుంచి అయితే తీసుకొచ్చాం. ఆవులు మన దగ్గర ఏం పుట్టినాయి కాదు అవి. వాటి పిల్లలు 2 పిల్లలు అయితే పుట్టినాయి కానీ మిగతా అన్ని 1, 2, 3 పిల్లలు పుట్టినాయి. మిగతా అన్ని బయట నుంచి తీసుకొచ్చిన ఆవులే. అవి కూడా కొన్నాయేమి కాదు, మా వాళ్ళే వేరే తోటల నుంచి తీసుకొచ్చామన్నమాట. అంత తొందరగా కొనడానికి మేము ఇష్టపడమండి. ఉన్నదాన్ని అట్లా రొటేషన్ చేయాలని చెప్పి చూస్తాం. చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వంగ తోట అయితే మనకు అట్లీస్ట్ 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా రాలేదు. చాలా ఇంట్రెస్ట్గా చాలా ప్లాన్గా చేసాం. అన్నీ కూడా చాలా కొంచెం బాగుండాలన్నట్టుగా చేసాం కానీ మన ఒకటి అనిపిస్తే దయ్యం కూడా తెలుస్తాడు అన్నట్టు అంత రివర్స్ అయింది. పంటలో అయితే నష్టపోలేదు కానీ మనం ఈ వ్యవస్థలో నష్టపోయాం అన్నమాట. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బాగా నష్టపోయాం. పంటను మాత్రం తప్పనుకోకూడదు, అది కాయలేదనో రోగం వచ్చిందనో అలాంటివి ఏమీ లేవు. చాలా మంచి దిగుబడి వచ్చింది, చాలా భయంకరమైన దిగుబడి వచ్చింది. కాకపోతే మనం దాన్ని క్యాష్ రూపంలో చేసుకోవడంలో ఫెయిల్ అయ్యామన్నమాట. చూడొచ్చు మీరు ఇవి కూడా మన దగ్గర. మన లాస్ట్ వేరే మెయిల్ ఉండేది కానీ బహుశా నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు మీరు చూసుంటారు, లోకల్ మెయిల్ అది. దానివల్ల కొంచెం పుట్టిన పిల్లలన్నీ కొంచెం పెద్ద పెద్ద కొమ్ములతో పుట్టినాయి. ఇప్పుడు కొంచెం బెటర్ దాన్ని తీసుకొచ్చాం. ఇది కూడా మరీ 100% బెటర్ ఏం కాదు, దాంతో పోల్చుకుంటే 80% చాలా బెటర్ ఇప్పుడు తీసుకొచ్చిన మెయిల్ అయితే. నెక్స్ట్ జనరేషన్ మనకి ఏమన్నా కొంచెం బెటర్గా ఫిల్టరేజ్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు వీడియోలో చూసినా కూడా లోకల్ ఆటలకి పుట్టినవి మా దగ్గర కానీ బాగానే ఉన్నాయి. ఈ లాస్ట్ జనరేషన్ మాత్రం చాలా వరస్టెడ్గా పుట్టినాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం బాగుంటాయి. ఎవరన్నా సరే డైరీలో ఏమైనా మేల్ చేయాలి అనుకుంటే ఒక 5 పశువులు మించి ఉన్నాయంటే మీరు ఒక మేల్ మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మరి 1 2 అయితే అలాగే మెయింటెనెన్స్ చేయలేం, ఆభారం కూడా మన మీద పడిపోతుంది. ఒక 5 పశువులు మిగిలినాయంటే ఆవులు కానీ గేదెలు కానీ దాని తగ్గ మంచి బ్రీడ్ మెయింటైన్ చేస్తే మనకి చాలా చాలా వరకు మన దగ్గర పాలు ఇచ్చే గేదె కంటే కూడా ఎక్కువ పశువులు ఉన్నట్టు ఒక మేల్ మెయింటైన్ చేస్తే మన యావరేజ్ లెక్కేస్తే ఆ మేల్ వల్లే మనకి ఎక్కువ లాభాలు వస్తాయన్నమాట. అది మనం చాలా డెప్త్గా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. పాలు ఇవ్వదో ఏమివ్వదో ఎందుకు లాభాలు వస్తాయంటారు. అది టైం టు టైం కట్టేస్తుంది, మంచి మంచి బ్రీడ్స్ దింపుతుంది. మీకు అవి కూడా ఫీమేల్స్ అయినాయి అంటే మనకు అవి కూడా 80,000 లక్ష రూపాయలు వరకు మనకు పశువులు అవుతాయండి. అది మేల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని కొన్ని యద లక్షణాలు అంటే కొన్ని కొన్ని పశువులు ఏమో డబ్బు కొట్టినట్టు అరుస్తూ ఉంటాయి బేర్ 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 అని. అప్పుడు ఎవరైనా కనిపెడతారు కానీ కొన్ని సైలెంట్ ఎదలు ఉంటాయి. అటువంటప్పుడు మేలే కనిపెడుతుంది అనమాట, మనం చెప్పలేము. అది ఆ మేల్ కనిపెడుతుంది, వాటి జాతి లక్షణం కాబట్టి అప్పుడు మనకు మీటింగ్ అవ్వడం వల్ల సక్సెస్ఫుల్గా టైం టు టైం కడతాయి అన్నమాట పశువులు. అందుకని మేల్ అనేది ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా మనకు ఉండాలి. ఫ్రెండ్స్ ఇటువంటి వీడియో ఈసారి నేను కొంచెం తరచుగా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒక వీడియో క్లిప్ పెట్టి ఏదో ఒక టాపిక్ మీద ఒక అవగాహన వచ్చేలా చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా బాగా చాలా లేట్ చేస్తున్నాం కదా, వీడియోలు కూడా సరిగ్గా చేయడం లేదు. కొత్త టాపిక్లు లేకపోయినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి చూపించుకుంటూ వ్యవసాయం గురించి కానీ డైరీస్ కోసం కానీ ఏదైనా చిన్న చిన్నగా చెప్దాం. ఒక టైంలో మెయింటెనెన్స్, ఒక దాంట్లో ఫీడు, అలా ఏదో ఒకటి ఏదో ఒకవేళ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఒక్కొక్కసారి మనం ఎలా కనిపెట్టాలి, అలాంటి చిన్న చిన్న చిట్కాలు డాక్టర్ వరకు కాకుండా చిన్న చిన్న అయితే మనం ఎలా చేసుకోవాలని చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. మీ ఇన్ఫర్మేషన్ కామెంట్లో అయితే తెలియజేయండి. ఉంటాను, బాయ్.